ఫ్రెండ్స్, మన ట్రెండీ లైఫ్కి స్వాగతం. ఈరోజు మీకు ఇడ్లీ పిండితో దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కావలసినవి ఇడ్లీ పిండి, నల్లకారం, కొత్తిమీర. స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇడ్లీ పిండిని దోశలా వేసుకోవాలండి. పల్చగా రుద్దొద్దు, కొంచెం మందంగానే రుద్దుకోండి. దానిపైన కొంచెం నల్లకారం చల్లుకోవాలి. కొత్తిమీర కూడా చల్లుకుందాం. స్లిమ్లోనే రోస్ట్ చేసుకోవాలి దోశని. దానిపైన కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టుకోవాలి కాసేపు. ఒక సైడ్ రోస్ట్ అయిన తర్వాత సెకండ్ సైడ్ తిప్పుకొని రోస్ట్ చేసుకుందాం. నల్లకారం ఎలా తయారు చేయాలో తెలియకపోతే కింద లింక్ ఇచ్చాను, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇడ్లీ పిండి దోశ ఎలా తయారు చేయాలో. పల్లీ చట్నీ కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.